గుజరాత్ లో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కరోనా వస్తుందా అని టీడీపీ ప్రశ్నించింది. ఫిబ్రవరిలో గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైందని టీడీపీ గుర్తు చేసింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు అసంబద్ధ వాదన చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. పంచాయతీ రాజ్ ఎన్నికలు జరిగితే ఉద్యోగుల ప్రాణాలు పోతాయంటున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో ఫిబ్రవరి 21, 28 తేదీల్లో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది. అంటే ఇక్కడ మనం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, నగర మేయర్ పదవులు వీటన్నింటిలాగానే దాదాపుగా అన్ని ఎన్నికల్ని అక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఇదే కరోనా అక్కడ కబలించి వేయదా, అక్కడ ఉద్యోగులకి కరోనా రాదా? ఇది మన రాష్ట్రంలో వితండ వాదం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు తేల్చి చెప్పాలండి. సిగ్గు లేకుండా దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే వీళ్ళు మాటలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ కరోనా వస్తుందంటే కరోనా సోకుతాది, చనిపోతారు, మా ప్రాణాలకు రక్షణ లేదంటే కోర్టుకు వెళ్తారా? సిగ్గు శరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎన్నికలు వాయిదా వేయడానికి రకరకాల తంటాలు పడుతూ ఉండడం హాస్యాస్పదం. ప్రజలందరికీ అర్థమైందండి, మీరు ఓడిపోతారన్న భయంతో అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అంటే నిమ్మగడ్డ గారు ఆడుతున్న ఫుట్బాల్ ఆటలో మీరు ఫుట్బాల్